దాని మీద అంటే అది చాలా దారుణం. ఆ ఇద్దరు అమ్మాయిలని చంపేయడం అదే కదా చాలా దారుణమైన విషయం. అది ప్రజలందరూ దాన్ని ఖండించాలి. దానికోసం ప్రజల మూఢనమ్మకాలు పోగొట్టాలి. దానికోసం ఉద్యమం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రుద్ర పూజలు అలాంటివి నమ్ముతున్నారంట ప్రజలు? ఇంకా కొన్ని ఉంది, కొంతమందికి ఉంది. కొన్ని మాలుమూల గ్రామాల్లోనే, అలాగే చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంది ఈ మూఢనమ్మకాలు. ఇది పోగొట్టాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అది అంత చదువుకున్న ఆవిడ అలా మాట్లాడటం చాలా దారుణం. ఆవిడ చాలా ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా నేను శివుణ్ణి నేను దేవుణ్ణి అంటే అది చాలా రాగు. అది నమ్మకం అంటూ ఉండొచ్చు, కానీ ఆవిడే దేవుడు అంటే ప్రజల అది ఎక్కడన్నా బిడ్డల్ని చంపేసుకొని నేను తిరిగి బతికించానంటే అది చాలా రాంగ్. లేదు లేదు, అది చాలా రాంగు. అది ఆవిడలో ఉన్నది అది ఒక అదే డాక్టర్లు చెప్తున్నారు కదా అదొక మానసిక వ్యాధి అని. అదో రకమైన వ్యాధి ఆవిడికి ఉన్నది. అది కంపల్సరీ, అది అది చాలా రాంగు. అది ఒక చదువు లేని వ్యక్తులు చేస్తే అది అనుకోవచ్చు, కానీ ఆ చదువుకున్న వాళ్ళు అమ్మాయిలను బలి తీసుకొని చంపేసి చేతులతో మళ్ళీ తిరిగి అమ్మాయిని బతికించాలంటాం అది చాలా తప్పు. అది ఆ కుటుంబంలో మొత్తానికి అలా ఆ కుటుంబ సభ్యులు అందరూ ఇలాగే క్షుద్ర పూజలకి ఇట్లకి అలవాటు పడిపోయి ఇంకా వాళ్ళు అదొక భావన ఉంది ఆ కుటుంబం మొత్తం. ఇదే ఇంకా దానికి సంబంధించిన పూజలు గీజలు రోజు చేస్తాం వల్ల ఆ పిల్లలు కూడా అలా తయారయ్యారని అనుకుంటున్నాం. మన సూత్రంగా ఇప్పుడు బతికి రావాలి కదా వాళ్ళ తల్లిదండ్రులకి. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కనీసం ఒక అమ్మాయినే బతికి రావాలి కదా. అయినరు లేదు, అది చూడలేదు కదా జనాలు ఎవరో చూడలేదుగా కుక్క బతికుందా లేదా అన్నది వాళ్ళ ఇంట్లో విషయం. అది ఇప్పుడు మన ఇద్దరు అమ్మాయిలు చంపేసుకున్నారు, ఒక అమ్మాయిన తిరిగి రాలేదు ఆవిడ చెప్తున్న దాని ప్రకారం. అది చాలా మూఢనమ్మకం. అది ఉన్నాయి ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి, చాలామంది ప్రజల్లో ఉన్నాయి. అది పోవాలి. ఉన్నాయి కొంతమంది, చాలామంది చిన్నపిల్లల బలి తీసుకున్నారు. అది మామూలుగా నిధి కోసమని ఆటల కోసమని పాత దేవాలయాలు కింద అవన్నీ నాశనం చేస్తున్నారు కదా. పిల్లల్ని బలి చేసి నరబలులని ఇవన్నీ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి చాలా చోట్ల. కానీ ఇదేంటంటే చదువుకున్న వాళ్ళు చేయడం అన్నది చాలా రాంగు. ఏదంటే చదువుకునే వాళ్ళు చేయాలంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అవన్నీ రావు కదా. ఎవడో ఒక పూజారు వచ్చే ఒక భూత వైద్యులు లాంటి కూడా వచ్చి స్వామీజీ వచ్చి వాళ్ళకి చెప్పి నూరిపోతాడు కాబట్టి వాళ్ళు నమ్ముతారు అనేక రకాలుగా. కానీ ఈ చదువుకున్న వాళ్ళు నమ్మకూడదు కదా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నీకు ఇన్ని ఈ పలానది వస్తుంది అంటే మనం నమ్మం కదా, ఆలోచించాలి కదా కొంచెం. వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వాళ్ళు ఆలోచించాలి కదా. అసలు బుక్స్ దానికి బుక్స్ చదువుతారు, అన్నీ చదువుతారు, అన్నీ చూస్తారు. అదే మరి పల్లెటూర్లు అంటే కొంత వాళ్ళకి ఉండదు కదా, వాళ్ళు నమ్ముతారు అనుకో అని అనుకుంటున్నాం. చాలా దారుణం అది. వాళ్ళ పిల్లలని ఎవరైనా రేపు పొద్దున మన పిల్లలు అనుకున్నా కానీ అది అది చాలా బాధాకరమైన విషయం. అవును అది అంతే, అది వాళ్ళలో ఉన్నది ఒక మానసికమైన వాళ్ళ కుటుంబంలో అలా తయారైపోయింది అంతే. అది ఒక రకమైన వ్యాధి అని మనోవ్యాధి ఏదో అంటారు కదా డాక్టర్లు, దానికి సంబంధించిన ఒక వాళ్ళ వాళ్ళ కుటుంబం మొత్తం ఇదే జాసులో ఉన్నారు. బతికొస్తే చూద్దాం, మరి బతికొస్తే మరి అందరం నమ్ముదాం వాళ్ళ వాళ్ళ పూజలు ఫలించే అనుకుందాం. అప్పుడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.